అందరికీ నమస్కారం నేను డాక్టర్ సిపి రవికుమార్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఆస్టర్ వైట్ఫీల్డ్ హాస్పిటల్లో పనిచేస్తాను పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అంటే మక్కళ్ళ నరవ్యాధి డాక్టర్ అని సో ఈ వీడియోలో నేను ఎపిలెప్సీ తెలుగులో అందరూ వాయువు అని చెప్తారు ఇంగ్లీష్లో ఎపిలెప్సీ లేక ఫిట్స్ సీజర్స్ అని పదాలకు కూడా యూజ్ చేస్తారు ఈ ఫిట్స్ అంటే ఏమంటే కామన్ న్యూరాలజికల్ కండిషన్ అంటే బ్రెయిన్కి వచ్చేంత వెరీ కామన్ డిజీజ్ ఇది పిల్లల్లో తర్వాత పెద్దోళ్ళను వస్తాయి అయితే పిల్లలు వచ్చినప్పుడు దానికి కారణాలు వేరే దానికి ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దానివల్ల పిల్లల్లో వాయువు ఉంటే పిల్లల నరవైద్యులన్నీ కలిసేది మంచిది ఏమంటే ఫిట్స్ కాయలకి సరియాద ట్రీట్మెంట్ ఇస్తే మెజారిటీలో అంటే ఎక్కువ మందిలో సంపూర్ణంగా గుణం చేయొచ్చు తర్వాత వాళ్ళకి మంచి లైఫ్ స్టైల్ అంటే భవిష్యంలో చదివేది కానీ వాళ్ళ పెరిగి డిగ్రీలు చేసేదాన్ని అన్నీను బాగా చేయొచ్చు ఎన్నోసార్లు ఏమైతుంది అంటే ఈ వాయువు లేక ఫిట్స్ గురించి జనాల్లో చాలా ఒక చెడ్డ అభిప్రాయం ఉంది దానివల్ల ఏమైతుందంటే ఎవరికైనా ఫిట్స్ అయితే దాని ఇంటి వాళ్ళకు కూడా చెడ్డ పేరు ఈ భయంతో ఎన్నోమంది ట్రీట్మెంట్ని తీసుకోరు డాక్టర్తో వెళ్ళరు యాలో ఏమంట అందరికీ తెలిస్తే ఏమో అయిపోతుంది అందరికీ తెలిస్తే ఏమో అయిపోతుంది అనే భయంతో వాళ్ళు ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోతే ప్రాబ్లంలు ఎక్కువైతుంది అప్పుడు అందరికీ తెలిసే తెలుస్తుంది దాని బదులు ఈ సమాజంలో వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో దానికి ఏమైనా కథలు చెప్తారని వదిలేసి పిల్లలకి ట్రీట్మెంట్ తీసుకునేది మంచిది సో ఆస్టర్ వైట్ఫీల్డ్ హాస్పిటల్లో పీడియాట్రిక్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ అని ఉంది అంటే పిల్లల నరవ్యాధికనే ఒక పెద్ద డిపార్ట్మెంట్ ఉంది దీనిలో నరవ్యాధి డాక్టర్లు జెనెటిక్ డాక్టర్ ఎప్పుడొస్తారంటే మీకు డౌట్ ఉండొచ్చు నెక్స్ట్ పిల్ల పుట్ట పిల్లకు ఇదే ప్రాబ్లం ఉంటుందా అని దాన్ని గైడ్ చేసేదానికి జెనెటిక్స్ అని చెప్తాము తర్వాత కొందరు పిల్లలకి ఫిట్స్ వచ్చినప్పుడు వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు చదివే దాంట్లో ఉండొచ్చు స్పీచ్లో ఉండొచ్చు ఫిజికల్ డెవలప్మెంట్లో ఉండొచ్చు దానికంతా సహాయం చేసుకునే వల్ల ఫిజియోథెరపిస్ట్ స్పీచ్ థెరపిస్ట్ సైకాలజిస్ట్ అందరూ చేతిలో పనిచేస్తారు ఈ పెద్ద డిపార్ట్ విభాగంలో మీకు పిల్లలకి ఏమే నర ప్రాబ్లం ఉన్నా అందరూ సహాయం చేసేదానికి జట్లో పనిచేస్తారు దానికి కూడా సపోర్ట్ చేసేదానికి న్యూరోసర్జన్ పీడియాట్రిషియన్ పీడియాట్రిక్ ఐసీయు అందరూ జట్లో పనిచేసే వల్ల పిల్లలకి ఏమైనా ప్రాబ్లం అంటున్నా బాగా సపోర్ట్ చేసేదానికి సిస్టమ్ ఇక్కడ బాగుంది మీకు ఏమైనా మా వల్ల సహాయం అయితే సహాయం కావాలంటే ఆస్టర్ వైట్ఫీల్డ్ హాస్పిటల్లో కాంటాక్ట్ చేయండి ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి మేము రిప్లై చేసేందుకు ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు